కొప్పుల వెలమ రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసేందుకు సంఘం ముఖ్య నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత విద్య, సేవ, రాజ్యాధికారం ఏర్పాటు ముఖ్య ఎజెండాగా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సంఖ్య గల కొప్పుల వెలమ రాష్ట్ర ముఖ్య నాయకులు రాష్ట్ర సంఘ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం హోటల్ షెల్టాన్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కూనిరెడ్డి శ్రీనివాస్, తెంటు సత్యనారాయణ, నూకల అప్పారావు, కె తాతారావు ఆధ్వర్యంలో అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల నుండి కొప్పుల వెలమ రాష్ట్ర ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొని రాష్ట్ర స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర అడ్హక్ కమిటీని ఏర్పాటు చేసుకుని జిల్లాలు, నియోజకవర్గాలు కమిటీలు ఏర్పాటుకు సమావేశం తీర్మానించింది. ఉత్తరాంధ్ర ప్రతినిధులు కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్తో మాట్లాడి స్థానిక ఎన్నికల్లో ముగిసిన వెంటనే విజయవాడ లేదా విశాఖపట్నంలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని, రాష్ట్ర కేబినెట్లో స్థానంతో పాటు విద్యా సాధికారత, సంక్షేమం ధ్యేయంగా నూతన సంఘం పనిచేస్తుందని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమానికి అల్లుబాబి, కొల్లబాబు, మరాదని ప్రభు, గొర్రెల శ్రీధర్, సిరిపరపు శ్రీనివాసరావు, బొంగులేని వరప్రసాద్, చింతల అప్పారావు శివప్రసాద్, మాకిరెడ్డి భాస్కర్ బాబు, రంగాల అప్పాజీ, లబ్బిరెడ్డి మాస్టర్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. నాలుగు భాగాలుగా ఉన్నారు. కొప్పుల వెలమ, బోలినాటి వెలమ, పద్మనాయక వెలమ, ఆది వెలమ. వీళ్ళలో కొప్పుల వెలమ ఇంచుమించు 20 లక్షల మంది ఆరు జిల్లాల్లో ఉన్నారు. ఎక్కువ మంది ప్రతినిధులు, అలాగే రాష్ట్ర స్థాయిలో చాలా మంది లీడర్స్, నాయకులు అందరూ ఉండడంతో, కానీ కొప్పుల వెలమకి ప్రాతినిధ్యం ప్రభుత్వ పరంగా ఈ మధ్య సన్నగిలుతుంది. ఆ నేపథ్యంలో కొప్పుల వెలమ అధిక సంఖ్యలో ఉన్న వాళ్ళకి ఒక రాష్ట్ర స్థాయి సంఘం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో రాజమండ్రిలో ఆరు జిల్లాల నుంచి ప్రతినిధుల సమావేశం, ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు పిలిచేశారు. దీని తర్వాత దీని ఉద్దేశం ఏంటంటే, ఒక ఈ మధ్య ప్రభుత్వం వారు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ లో 9 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ఒక గ్రేడ్, ఆ 10 లక్షల అంటే 10 లక్షల జనాభా ఉన్న వాళ్ళకి ఇంకో గ్రేడ్ ఏర్పాటు చేశారు. నా పేరు మూకల అప్పారావు, విజయవాడ, కృష్ణా జిల్లా. ఆంధ్రప్రదేశ్ స్థాయిలో కొప్పుల వెలమ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు ఆరు జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులందరూ ఇక్కడ సమావేశమై దీని యొక్క భవిష్యత్ కార్యాచరణని నిర్ణయిస్తున్నాం. అతి త్వరలోనే మళ్ళీ అన్ని నిబంధనలతో సహా రాష్ట్ర సంఘాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ రాష్ట్ర సంఘం యొక్క విధి విధానాలు ఈ యొక్క సంఘంలో వెనుకబడిన వారి యొక్క సంక్షేమాన్ని, అభివృద్దిని, అదేవిధంగా రాజకీయంగా ఎదుగుదలని, విద్యాపరంగా అభివృద్దిని కాంక్షించే విధంగా ఎక్కడైతే కొప్పుల వెలమ జాతి ఉందో వారందరి అభివృద్దిని చేయడానికి మేము అనేక ప్రణాళికలతో ముందుకొస్తున్నాము. మాకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇంతకుముందు కొప్పుల వెలమ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందో దాన్ని అభివృద్ది సొసైటీ కాకుండా పూర్తి స్థాయి కార్పొరేషన్ గా ఒక ఐఏఎస్ అధికారి దానికి సెక్రటరీగా ఉండే విధంగాను, పూర్తి స్థాయి విధులు వచ్చే విధంగాను ప్రయత్నం చేయడమే కాకుండా మరి ఈ రోజు రాష్ట్ర కేబినెట్ లో అధిక జనాభా గల కొప్పుల వెలమకి ప్రాతినిధ్యం లేదు, దానికోసం కూడా ప్రయత్నం చేస్తాం. మేము ఇప్పుడు జనవరిలో ఉన్నాం కాబట్టి దాదాపుగా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో ఒక పెద్ద బహిరంగ సభ, అది రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం ఏది అందరితో కూడా ఒక ఆలోచన చేసి 1 లక్ష మంది తగ్గకుండా మరి ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభ ద్వారా మా సంఘం యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఆ రోజున మొత్తం సమాజానికి తెలియజేస్తామని, ఈలోగా మొత్తం జిల్లా నిర్మాణాలు, మండల నిర్మాణాలు, రాష్ట్రస్థాయి నిర్మాణము, దానికి విధి విధానాలు వాటన్నిటి కూడా ఏర్పాటు చేసుకుని మరి మా జాతి అభివృద్ది కోసం మేము కృషి చేస్తూ సాటివారికి తోడ్పడుతూ సమాజ అభివృద్దికి తద్వారా రాష్ట్ర అభివృద్దికి కూడా తోడ్పడతామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.